डॉक्टर बीआर अंबेडकर 131वें जन्मदिन वेडुकलु स्थानिक वाईएसआरसीपी कार्यालय नंदु डॉक्टर बीआर अंबेडकर चित्रपटानिकी पूलमालनु वेसी घनंगा निवाळुलर्पिंचारु। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మండలం సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సుకుమార్ అన్న కొంచెం ముందుకు రా అన్న కనిపిల్ల కనిపిల్ల ఎందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు గొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు గొడవంగో ముందుగా నిను దలసి ముందుగా నిను దలసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బడవంగో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు బడవంగో నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజు మన కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది। అయితే నిజంగా ఈ రోజు ఆయన పుట్టిన రోజు అని చెప్పుకోవడానికి మనం అందరం ఎంతో గర్విస్తున్నాం। ఆ మహాన్ మౌడు ఈ భారత రాజ్యాంగంలో ఉంచిపరిచిన ఎన్నో విషయాలను ఈ రోజు మనం నడుచుకుంటున్నాం। మహిళలకు కోడి బిల్లు కావచ్చు, ఆ రోజు మహిళల కోసం తను ఒక న్యాయశాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు మహిళలకు హక్కులు కావాలని ఆ రోజే మహానుభావుడు నిర్ణయించడం జరిగింది। దాన్ని వ్యతిరేకించినందువల్ల ఆ న్యాయశాఖ మినిస్టర్గా దానికి రాజీనామా చేయడం కూడా జరిగింది। అయితే ఆ విధానాన్ని ఈ రోజు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళల హక్కుల్ని ఇంతకాలానికి ఈ రోజు మనం చూస్తున్నాం, అసెంబ్లీ కావచ్చు ఏ దాంట్లైనా కావచ్చు, ఈ రోజు మహిళలకు ముఖ్యమైన క్యాబినెట్లో కావచ్చు ఆ హక్కుల్ని కల్పించిన చరిత్ర ఎక్కడైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవటం ఎలాంటి ఆసక్తి లేదు। అలాంటి గొప్ప నాయకుడిని మనం ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయం కానీ ఆఫీసులో కానీ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈరోజు జరుగుతూ ఉన్నాయి। అలాంటి గొప్ప విషయాన్ని ఇవాళ మనం అందరం జరుపుకుంటున్నందుకు నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఒక చిన్న పాట రూపంలో అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు, మన ఆత్మీయ బంధువు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అంబాజీ వాడేకర్గా మహారాష్ట్రలో జన్మించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గ వ్యక్తిగా భారత రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకొని ఈరోజు మనకి భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నందుకు ముఖ్య కారకుడిగా మనకి ఈరోజు అందించినటువంటి భావితరాలకు ఇచ్చినటువంటి ఒక వరం అంబాజీ వాడేకర్గా ఆ మహాతల్లి కడుపున జన్మించి ఈరోజు బిఆర్ అంబేద్కర్గా మనకందరికీ తెలిసిన వ్యక్తి 131వ పుట్టినరోజు వేడుకల్లో కూడా భావితరాలు జరుపుకుంటున్నాయేటువంటి అటువంటి మహనీయుడు ఆనాడు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు భావితరాల ప్రజలందరూ కూడా సమైక్య దేశంగా ప్రజాస్వామ్యవాద దేశంగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొంది ఈరోజు
మనందరం కూడా గర్వించదగ్గ భారతదేశం ప్రపంచ స్థాయిలో చిత్రపటంలో కొనసాగుతున్నాం అంటే ఆనాటి బ్రిటిష్ పాలకులు పరిపాలించి 200 సంవత్సరాల పైచిలకు పరిపాలించి అనగదొక్కి ఆర్థికంగా చితికిగొట్టిపోయినటువంటి దేశాన్ని కూడా ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఒక స్థాయికి ఎదిగి నంబర్ 1 స్థాయికి త్వరలోనే పోయేదానికి దోహదం చేసింది కూడా ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవపరంగా రాజ్యాంగ నిర్మాతగా మనకు అందించిన భావితరాలకు ఫలాలే ఈనాటి ప్రజాస్వామ్య దేశం వదిలిపెట్టడానికి నిదర్శనం అంతే కాకుండా అంబేద్కర్ గారు చూపిన బాటలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీ ఓసీ వర్గాలలో 50% మహిళా రిజర్వేషన్ ని ఆనాడు చూపిన బాటని గ్రామ స్వరాజ్యం నుంచి మహిళా శక్తిగా ఎదిగి ఆ మహిళా శక్తే ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకునే వెళ్ళే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న నిదర్శనమే అన్ని రంగాలలో ప్రత్యేకంగా శాసనసభలో బిల్ పాస్ చేసిన ఘనత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దక్కిందని కూడా సకలంగా చెప్తూ పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు దానికి స్ఫూర్తిదాయకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ 131వ పుట్టినరోజు జయంతి వేడుకల్లో మేము పాల్గొంచుకునే అదృష్టాన్ని మాకు కలిగించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిడి ప్రతాపకుమారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।